మీ సునీత ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. ఇప్పుడు నేను చికెన్ రోస్ట్ ఎలా చేయాలో కొంచెం చేసి చూపిస్తాను. ఇది స్నాక్ ఐటెంలో తినచ్చు. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్తో అయినా సరే నో ప్రాబ్లం, నేను కొంచెం తీసుకున్నానండి. ఇగోండి చికెన్ కొంచెం వేసుకున్నాను. ఓకే, ఇందులో మనం కొంచెం సాల్ట్, మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ మిరియాల పొడి కొంచెం, ఓకే, మైదా 2 స్పూన్స్, అలాగే బేసన్ స్పూను, అంటే మన చికెన్కి తగ్గట్టుగా, లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక స్పూన్ నర వేసుకున్నాను. నెక్స్ట్ మసాలా, చికెన్ మసాలా, చికెన్ మసాలా కొంచెం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేయచ్చు, లేకపోయినా పర్వాలేదు, అది ఆప్షనల్ మాత్రమే. ఇవిట్లా సరిపోతుంది. దీని మీద కొంచెం మనం నిమ్మకాయ కొంచెం పిండుకోవాలి. ఇంకా కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ పెట్టుకున్నాను, అంతే. ఏంటేంటి వేసాం? మైదా, బేసన్, మిరియాల పొడి, సాల్ట్, నెక్స్ట్ చికెన్ మసాలా, నిమ్మకాయ, ఇగోండి చీల్చిన పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. అవసరం లేదనుకుంటే మానేయచ్చు, మనం మిరియాల పొడి ఆల్రెడీ వేసాం కదా, అందుకు. కొంచెం స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసి మనం కలిపేద్దాం. ఇంకేమైనా అవసరం లేదు. ఇలా కలిపేసి ఒక 2 అవర్స్, 1 అవర్ మ్యారినేట్ చేసి ఉంచేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట ఉంచుకున్నా పర్లేదు. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీసేసి డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకే, ఫ్రై అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వద్దు. అంతే, వేసి మొత్తం మ్యారినేట్ చేసేయండి. కలిపేసి 1 అవర్ ఉంచుకొని వేసుకున్నా. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు మనకి, అది ఆల్రెడీ స్మూత్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ మనకి అప్పటికప్పుడే వేసుకోవాలి అనుకుంటే కొంచెం బటర్ వేసుకోవాలి, అప్పుడు చికెన్ ఆల్రెడీ మనకి స్మూత్ అయిపోతుంది. ఇది కొంచెం మనం రోస్ట్ చేసి పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ వేసుకున్నాను, చిన్న కళాయి వేసుకున్నానండి చూడండి, ఎందుకంటే చాలా తక్కువ చేస్తున్నాను కదా నేను, అందుకని చిన్న కళాయి. ఆయిల్ కూడా కొంచెం పడుతుంది, అందుకని హ్యాపీగా ఎక్కువ వేసుకోవద్దు. బాగా వేడెక్కిన తర్వాత ఇగోండి మొత్తం మ్యారినేట్ చేస్తాను. 1 అవర్ అయ్యింది, ఇప్పుడు తీసుకున్నాను. ఒకవేళ మీకు వెంటనే కావాలి అనుకుంటే కొంచెం బటర్ వేసుకోండి, అప్పుడు చికెన్ స్మూత్ అవుతుంది. ఓకేమ్మా, ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా పీస్ వేసేసుకుందాం. సరే వేస్తుంది, ఇది నాన్ స్టిక్ అయితే బాగా ఇంకా చక్కగా ఒకటి ఒకటి అంటుకోకుండా వస్తాయి. కొంచెం వేసుకోండి, చిన్నది అయితే బాగుంది. ఇలా అన్ని ఎంతవరకు పడుతుందో అంత వరకు సిమ్లో పెట్టండి. మా ముందు హైలో పెట్టేద్దు, ఫ్లేమ్ బాగా ఆయిల్ హీట్ ఎక్కాక వేయండి. ఇంకా డీప్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోండి, లోపల చికెన్ అంతా బాగా మెత్తబడిపోతుంది, ఉడికిపోతుంది కదా. అంటే మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా స్మూత్ అయిపోతుంది, తొందరగా మగ్గిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది చికెన్. చాలా బాగుంటాయి చికెన్ రోస్ట్. స్నాక్ ఐటమ్ అయినా రైస్కి అయినా బాగుంటుంది, తినచ్చు మనం ఎలా అయినా తీసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది, ఈజీ. మనం మ్యారినేట్ చేయకపోయినా పర్వాలేదు, బట్టర్గానే ఉంటే వేసేసుకుంటే స్మూత్ అయిపోతుంది. మనకి ఫ్రై అయిపోయింది, వేసి వేసుకుంటే మనం చాలా బాగా రోస్ట్ అయిపోయింది. ఇంకా మిగతా కూడా మనం వేసేసుకుంటాం. పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఫ్రై అయిపోయినాయి, ఇక మనం తీసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బాగా ఫ్రై అయిపోయి రోస్ట్ అయిపోయినాయి కదా, ఇవ్వండి బాగా రోస్ట్ అయిపోయి. ఇదిగోండి మనకి రోస్ట్ తయారైపోయింది. ఇప్పుడు దీనిపైన మనం పచ్చిల్లిపాయ వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, ఇది కూడా ఆప్షనల్ మాత్రమే. ఓకే, అలాగే నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుంది, లేదు అంటే వదిలేయచ్చు.
ఇదిగోండి మనకి చికెన్ రోస్ట్ తయారైపోయింది. గరం గరం చాయ్, అల్లం చాయ్ తీసుకొని ఇవి స్నాక్ ఐటెం తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ మెథడ్, సింపుల్గా ఉంటుంది. ఓకే వ్యాస్, నేను మీ సునీత, ఆల్రౌండర్ ఛానల్ ఫ్రమ్ విశాఖపట్నం. ప్లీజ్ ఎంకరేజ్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్. ఓకే వ్యాస్, బాయ్.